ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చాలా తెలివిగా వ్యవహరించింది టీం బలహీనతలపైనే ఫోకస్ పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి తప్పిదాలు చేయకుండా తమకి కావలసిన ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షల పర్స్ మనీతో వేలానికి వచ్చిన సిఎస్కే ఏమాత్రం దుబారా చేయకుండా ప్రతి పైసాను జట్టు మేలు కోసమే ఖర్చు చేసింది న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్స్ రచిన్ రవీంద్ర మిచెల్ మిచెల్తో పాటు కెరటం సమీర్ రిజ్వీని ఎనిమిది కోట్ల నలభై లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది అంబటినాయుడు బెన్స్టోక్స్ లేని లోటును భర్తీ చేసింది సురేష్ రైన తరహాలో వాడే సమీర్ రిజ్వీపై సిఎస్కే కోట్లు కురిపించి టీం భవిష్యత్తుకి బాటలు వేసింది టీమిండియా పేజ్ ఆల్రౌండర్ శాదుల్ ఠాకూర్ని నాలుగు కోట్లకే తిరిగి జట్టులోకి తెచ్చుకుంది చెన్నైకి ఆడే సమయంలో ఓ వెలుగు వెలిగిన శాదుల్ పూర్వ వైభవం అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు ఓవర్సీస్ పేజర్గా బంగ్లాదేశ్ వెటర్న్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ చెన్నై కొనుగోలు చేసింది రెండు కోట్లకే అతని సొంతం చేసుకుంది తెలుగు తేజం యువ వికెట్ కీపర్ అవనీష్ అర్వెల్లిని ఇరవై లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది వేలం అనంతరం చెన్నై జట్టు కుర్రాళ్ళు అనుభవం కలిగిన ప్లేయర్స్ తో సమతూకంగా కనిపిస్తోంది చెన్నై పిచ్ స్పిన్ కి అనుకూలం కాగా జట్టులో ఎక్కువగా స్పిన్ ఆల్రౌండర్స్ ఉండటం ఆ జట్టుకి కలిసొచ్చే అంశం మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ పేపర్